ఆధ్యాత్మిక స్థలం పేరయ్య కోనేరు రామకోటి ప్రాంగణం స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇవ్వడానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఏలూరులో ఉన్న ఒకే ఒక ప్రాంగణం రామకోటి అటువంటి ప్రదేశాన్ని కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడానికి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం జనసేన పార్టీ పూర్తిగా వ్యతిరేకమని ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు వెల్లడించారు। डिप्यूटी सीएम आल कालीकृष्ण श्रीनिवास दृष्टि सारिंची समग्र विचारण చేపట్టాలని కోరారు। లేని పక్షాన గతంలో ఏలూరు నగర ప్రజలు ఎలా ఎండగట్టారో గుర్తుపెట్టుకుని ఇకనైనా మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నగర మేయర్ని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కాశీ నరేష్, మండల అధ్యక్షుడు వీరంకి పండు, నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, జనసేన రవి, ఎత్రించి ధర్మేంద్ర, బొత్స మధు, అల్లు సాయి చరణ్, రాపత్తి సూర్యనారాయణ, వల్లూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు। విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। దాన్ని ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి దానిపైన ఉద్యమాన్ని ప్రతిఘటిస్తాం, అధికారం తీసుకెళ్తాం, మున్సిపల్ కార్యాలయాన్ని కూడా నిర్బంధిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం। నమస్కారం। ఈరోజు ప్రధానంగా का प्रेस मीट मुख्यांशं ఏలూరు నగరపాలక సంస్థలో ఆధ్యాత్మికంగా గుర్తింపు ఉన్నటువంటి ఏరియా ఏదైనా ఉందంటే అది రామకోటి। రామకోటి ప్రదేశాన్ని ప్రైవేట్ వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇచ్చి కన్స్ట్రక్షన్ చేసి ఏదైతే పద్ధతి 33 ఇయర్స్ 30 ఇయర్స్ 20 ఇయర్స్ పద్ధతులు ఏముంది ఆ రకంగా లీజుకి ఇవ్వాలని ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎజెండాలో చివరి భాగంలో వ్యాఖ్యలు జరిగింది। అది రేపు 13వ తారీఖున మీటింగ్లో ప్రవేశపెట్టాలనేది। గతంలో కూడా మన ఏలూరు అప్పటి శాసనసభ్యులు బడేటి కోటరామారావు గారు మరి యొక్క కాలువ కృష్ణా కెనాల్కు ఆనుకున్నటువంటి దాదాపు 100-150 మంది వ్యాపారస్తులు, చిన్న చితగా వ్యాపారస్తులు ఎన్నో సంవత్సరాలుగా జీవిస్తున్నటువంటి వారందరినీ అక్కడి నుంచి తీసేసి తొలగించి వారి యొక్క జీవితాలని ఆ రోజున వారి యొక్క పట్టు మీద పుట్టినటువంటి పరిస్థితిని చూసాం। అది తీసివేసిన తర్వాత దాంట్లో ఆల్టర్నేటివ్ ఏ రకమైనటువంటి నిర్మాణం జరగకుండా ఈరోజు కూడా గుడారాలు వేసుకొని అక్కడ ఎవరో ఒకరు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వారికి అక్కడ టెంట్లు వేసుకుని వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితిని కల్పిస్తూ ఇతరులు ఎవరో కూడా అక్కడ జీవించేటువంటి విధానం లేకుండా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో ఒక స్థితి కొనసాగుతుంది। ఇప్పుడు ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి రామకోటి ఏదైతే ఉందో దాంట్లో మరి గతం నుంచి అనేకమైనటువంటి ప్రభుత్వాలు మారినప్పుడు కూడా రాజకీయ పార్టీలు పెద్ద పెద్ద బహిరంగ సభలు, ఎవరైనా ప్రజా సంఘాలు బహిరంగ సభలు, లేదు రామకోటి సమయంలో రామకోటి అక్కడ నిర్వహణ జరిగే విధానం కానీ ఆ రకమైనటువంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగేటువంటి ప్రదేశాన్ని శుభ్రపరచలేకపోవటం, అది ఒక ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేశారు। దాంట్లో మా జనసేన పార్టీ నుంచి మా నాయకులను అందరూ పంపించాం। మరి ఈ రోజున కూడా ఏదైతే ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస నాని గారు మరి 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి 3వ సారి ఎమ్మెల్యే గెలిచి మరి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో పెట్టేటువంటి తీర్మానాలను మీరు జోక్యం చేసుకొని అట్లాంటి తీర్మానాలు మీ యొక్క ప్రాభారంతో పెట్టించే కార్యక్రమాన్ని విరమించుకోవాలని ఏలూరు శాసనసభ్యులైనటువంటి నాని గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు నాని గారికి జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। ఇప్పటికైనా కార్యక్రమాన్ని మానుకోవాలని, ఇదే మేయర్ గారు 2వ పర్యాయం మేయర్ గారు బాధ్యతలు తీసుకున్నారు। వారిపైన ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి నిందలేమీ లేవు కనుక ఇట్లాంటి మురికిని అంటించుకొని ఇట్లాంటి ఆధ్యాత్మికమైనటువంటి అంశాలను తీసుకొని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేటువంటి నిర్ణయాల్ని మీరు మీ ఏజెండా నుంచి తొలగించాలని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదేవిధంగా కృష్ణా కెనాల్ పక్కన ఉన్నటువంటి మరి అందరినీ ఖాళీ చేయించారు, లేదు అది ఖాళీ చేసి దానిపైన నిర్మాణం చేయండి, గ్రీన్ అండ్ క్లీన్ ఏదో చేస్తూ ఉన్నారు। లేని పక్షంలో అక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు ఎవరైతే అక్కడ జీవనం కొనసాగించే వాళ్ళు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఆ పాత వ్యక్తులకైనా ఇచ్చి వాటిని అక్కడ వ్యాపారాలు చేసుకునే వారి ద్వారా ఈ యొక్క మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చు। ఈ యొక్క మున్సిపాలిటీ ఏదైతే రామకోటి గ్రౌండ్ను కూడా శుభ్రపరిచి శుభ్రం చేసి దాని పక్కన ఏదన్నా కమర్షియల్ చుట్టూ ప్రహరీ గోడలాగా ఇక్కడ స్కూళ్ళు పగలగొట్టు కూడా చేశారు ఏలూరులో. అనేకమైనటువంటి చేసినటువంటి పరిస్థితులు. ఇవాళ ఆ గ్రౌండ్ని డెవలప్ చేయండి, డెవలప్ చేసి మున్సిపల్ కార్పొరేషన్కి ఆదాయం వచ్చేటట్టు చేయండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా, ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా, ప్రభుత్వం ఒక ఆస్తి ప్రైవేట్ వ్యక్తుల పరం కాకుండా కాపాడవలసినటువంటి బాధ్యత ఈ మున్సిపల్ అధికారుల మీద, మున్సిపల్ మేయర్ ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ నాని మీద ప్రధానంగా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఆ ఒక్క నిర్ణయాన్ని ఉపసరించుకోకపోతే గతంలో కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ఏలూరు పంపుల చెరువును కూడా ప్రైవేట్కి అమ్మేయాలన్నప్పుడు చూసినప్పుడు కూడా ప్రజలు ఏ రకంగా ప్రతిఘటించారో ఏలూరు నగర ప్రజలకు కానీ ఈ కార్పొరేషన్కి కూడా తెలుసు. అట్లాంటి కార్యక్రమాలు ఏవి కూడా చేయొద్దని చెప్పేసి మరి యొక్క పాలక వర్గానికి, మేయర్ గారికి, ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాన్ని ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి దానిపైన ఉద్యమాన్ని ప్రతిఘటిస్తాం, అధికారుల దృష్టి తీసుకెళ్తాం, మున్సిపల్ కార్యాలయాన్ని కూడా నిర్బంధిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా